ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఈ తొమ్మిది జిల్లాలు అయితే అత్తలకుతలు అవును ఏప్రిల్ రికార్డ్ స్థాయిలో వడగాడులు ఈ తొమ్మిది జిల్లాలు అయితే అత్తలకుతలం గడిచిన పదేళ్ళలో లేనంతగా రాష్ట్రం బగ్గుమంటుంది ఏప్రిల్ మొదటి వారం నుంచే వడగాలులు తీవ్ర స్థాయిలో వీస్తుండడంతో జనాలు బెంబెత్తుతున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచే వేడి ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు తర్వాత బయటికి రాలేనంత అవుతుంది అధిక ఉష్ణోగ్రతలలో ఆదివారం తొమ్మిది జిల్లాలు అతలకుతలమయ్యాయి ఈ జిల్లాల్లోని ముప్పై నాలుగు మండలాల్లో రికార్డు స్థాయిలో వడగాడులు నమోదయ్యాయి గడిచిన ఐదేళ్ల పదేళ్ల రికార్డ్స్ పరిశీలిస్తే ఏప్రిల్లో ఈ స్థాయి రిక వడగాడులు నమోదు కావడం ఇదే మొదటిసారి గతేడాది ఉష్ణోగ్రతల కన్నా ప్రస్తుతం దాదాపు అన్ని జిల్లాల్లో మూడు పాయింట్ ఐదు డిగ్రీల అధిక అధికంగా నమోదవుతున్నాయి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలో మార్పు రావడంతో ప్రస్తుతం వాతావరణంలో వేడి అమాంతంగా పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు ఈ నెలలో మున్ముందు మరింత తీవ్రత ఉండే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నాయి అధిక ఉష్ణోగ్రతలు వడగాలులు వీస్తున్నాయని వృద్ధులు బాలింతలు పిల్లలతో పాటు పక్షుల పైన ఎక్కువ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు ఈ అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడే అల్పపీడనం కారణంగా సోమవారం నుంచి ఈ నెల పదకొండు వరకు ఉత్తర తెలంగాణ జిల్లాలో కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొనడం జరిగింది ఈ ఏడాది తీవ్రమైన వేడి ఉమ్మడి వేడితో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కుదిపే కుదలమవుతుంది ఈ ఏడాది రాష్ట్రంలో మొదటిసారిగా మార్చి ముప్పై వేములపల్లి విడమనూరు మండలాల్లో వడగాలులు వీచాయి ఈ నెల ఆరున మునుగూరు వేములపల్లి వలిగొండ బొమ్మల బొమ్మల లామారం మండలంలో నమోదయ్యాయి ఆదివారం నల్గొండ జిల్లాలోని పది మండలాల్లో సూర్యాపేట కొత్తగూడెం జనగామ గద్వాల ఖమ్మం మంచాల సిద్దిపేట యాదాద్రి రెండు జిల్ రెండు మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి ఏడాది తీవ్రమైన వేడితో ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపే నమో సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని తొగ్గరాయికి చెందిన కన్నెబోయిన కోటమ్మ అని ఆదివారం వ్యవసాయ పనులకు వెళ్ళి వడదెబ్బతో మృతి చెందారు ఖమ్మం నగరంలో ఐదు రోజులుగా సముద్ర సాధారణ కన్నా ఐదు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి